ఇటీవల జరిగినటువంటి శాసనసభ సమావేశాలు మండలిలో బిల్స్ అన్ని ప్రవేశపెట్టడంలో జనరంజకమైనటువంటి బిల్స్ ప్రవేశపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుని ప్రజలందరికీ కూడా మేలు చేసేటటువంటి ఈ సభా సమావేశాలు అద్భుతంగా జరిగాయని ప్రజలందరూ కీర్తిస్తున్నటువంటి సందర్భం ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి ఈ సమావేశాల్లో చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు ఇందులో ముఖ్యంగా మూడు రాజధానులకు సంబంధించి ఇదివరకు ప్రవేశపెట్టినటువంటి బిల్లును వెనక్కి తీసుకుంటూ మరింత బాగా తయారు చేసే విధంగా మళ్ళీ బిల్లు ప్రవేశపెడతాం మరిన్ని హంగులతో బిల్లు ప్రవేశపెడతాం ఈ రకంగా మూడు రాజధానులపైన ఓ నిర్ణయం తీసుకోవడం ఒక అద్భుతమైనటువంటి విషయంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ చెప్తున్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి మూడు రాజధానులు పెట్టాలన్నటువంటి ఆలోచనలో భాగంగా కర్నూలులో హైకోర్టు అలాగే విజయవాడలో అసెంబ్లీ సమావేశాలు జరుపుకునేందుకు అలాగే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ని విశాఖపట్నంలో పెట్టేయండి అంటే మూడు ప్రాంతాలని అభివృద్ధి చేసుకుంటే రాష్ట్రంలో ప్రాంతీయవాదాలు రావు ఒకప్పుడు మద్రాసుని డెవలప్ చేసుకున్నాం మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడు తదుపరి హైదరాబాదును చేసుకున్నాం కర్నూలులో కూడా కొన్నాళ్ళున్నాం ఇప్పుడు అమరావతికి కేంద్రీకృతంగా అభివృద్ధి చేసి పెడితే మిగతా ప్రాంతాల్లో ప్రాంతీయవాదనలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అన్ని ప్రాంతాలకి సమానంగా అభివృద్ధి చేయాలి ఉత్తరాంధ్రలో కూడా పరిపాలనా రాజధాని పెట్టాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు వేసిన అంచనాల ప్రకారం రాజధాని నిర్మాణానికి ఇంచుమించు లక్ష కోట్లు అవసరం రానున్న రోజుల్లో పూర్తవటానికి 5-6 లక్షల కోట్లు అవుతుంది అదే విశాఖపట్నంలో పెట్టుకుంటే ఇప్పటికే విశాఖపట్నం అభివృద్ధి చెందిన నగరంగా అన్ని హంగులతో ఉన్నటువంటి నగరంగా కొంచెం ఏర్పాట్లు చేసుకుంటే అక్కడ పరిపాలన రాజధానికి సులభంగా ఉంటుందన్నది ముఖ్యమంత్రి గారి ఆలోచన దీన్ని రకరకాల ఆలోచనలతో రైతుల ఉద్యమం అని తర్వాత రైతులు పాదయాత్రలని ఇవన్నీ పెట్టడం వల్ల మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఆలోచించి దీన్ని మరికొన్ని ఆలోచనలు కూడా క్రోడీకరిస్తూ ముందుకెళ్దామని నిర్ణయం తీసుకునేటటువంటి ఈ బిల్ అదేవిధంగా దేశ రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ జరగనటువంటిది ఒక గొప్ప నిర్ణయం బీసీల సంక్షేమం బీసీలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపాలిటీ దగ్గర నుంచి రాజ్యసభ సభ్యుల వరకు బీసీలకు అత్యధిక భాగాన్ని కూర్చోబెట్టారు ఇంచుమించు 45-50% బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు కలిపి వివిధ రకాలైనటువంటి ప్రభుత్వ పదవుల్లో కానీ అలాగే కార్పొరేట్ పదవుల్లో కానీ రకరకాల పదవుల్లో ఎందులో చూసుకున్నా 65-72% వరకు కూడా అణగారిన వర్గాలకు స్థానం కల్పించారు ఈరోజు చూడండి ఒక ఎస్సీ దళితుడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా మోషన్ రాజ్ ఈరోజు శాసనమండలి చైర్మన్ అలాగే ఒక ముస్లిం సోదరిమణికి జకియా గారికి ఈరోజు డిప్యూటీ చైర్మన్ ఏంటి మైనారిటీలు బీసీలు ఎస్సీలకి ఎస్టీలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి గౌరవం చూస్తుంటే మునుపెన్నడూ దేశ చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదు ఇంత గొప్పగా బీసీలకు మేలు చేస్తున్నటువంటి జగనన్నకి ఇంకా అక్కడక్కడ ఆర్తనాదాలు విన్నారు ఆయన పాదయాత్రలో మా కులానికి సంబంధించి రాజకీయంగా మేము అభివృద్ధి చెందలేదు మా ప్రాంతానికి సంబంధించి సామాజికంగా మేము అభివృద్ధి చెందలేదు మా ప్రాంతానికి సంబంధించి మేము ఆర్థికంగా అభివృద్ధి చెందలేదు మా ప్రాంతానికి సంబంధించి మేము విద్యాపరంగా అభివృద్ధి చెందలేదని ఇప్పటికీ కూడా బీసీలు గొంతు వినిపిస్తుంటే జగనన్న అన్నారు బీసీలపైన స్పష్టమైనటువంటి ఒక ఎంత శాతం ఉన్నారన్నది మనకు తెలియాలి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తయింది 75 ఏళ్లకు ముందు బ్రిటిష్ ప్రభుత్వం బిజీ వ్యాపారం పేరుతో భారతదేశానికి వచ్చి 200 సంవత్సరాలు పరిపాలించింది 1961, 1961, 1961, 1991, 1991, 1991, 1991, 1931, 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
తర్వాత జనగణన తో పాటుగా ఆ రోజు కులగణన కూడా జరిగింది.
ఆనాడు 1931 తర్వాత కులగణన మీద దృష్టి పెట్టలేకపోయాం. 31 నాటికి ఈ భారతదేశ జనాభా 30 కోట్లు. ఆనాటికి బంగ్లాదేశ్ పాకిస్తాన్ కూడా భారతదేశంలో అంతర్భాగం. ఇవన్నీ కలుపుకొని అప్పుడు వేసినటువంటి లెక్కల తర్వాత మళ్ళీ లెక్కలు జరగల. 1941 తర్వాత జరగడానికి సరే ప్రపంచ యుద్ధంలో ఉండటం వల్ల అవి మరి ఆ తర్వాత కాలంలో జరగలేదు. తర్వాత స్వాతంత్రం వచ్చింది 1951 నుంచి మన రాజ్యాంగాన్ని అమలు చేసుకున్నాం. ఈరోజు 2021 అంటే స్వాతంత్ర్యానంతరం 75 ఏళ్ళు, అంతకుముందు ఒక 20 ఏళ్ళు, ఇంచుమించుగా 90 సంవత్సరాలు పైబడి కులగణన ఈ దేశంలో జరగల. కులగణనకి మనం అంచనాల్లో మాత్రమే ఉన్నాం. 52% ఉన్నారు బీసీలు. ఇది నిజమా? 52% కన్నా ఎక్కువ ఉన్నారా? ఎక్కువ ఉన్నారన్నది కదా తెలుస్తుంది. బీసీలు అన్నప్పటికీ ఎన్నికల వరకే బీసీలను వాడుకోవటం, అణగారిన వర్గాలన్నింటినీ ఎన్నికల వరకే వాడుకోవటం, ఎన్నికలైన తర్వాత విడిచిపెట్టేయటం, ఎన్నికల రాజకీయానికి బీసీలు ఆఖరికి ఉపయోగపడ్డారు. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రక్షాళన జరిగారు. అందుకే కేంద్ర ప్రభుత్వం 21లో జరగాల్సినటువంటి జనగణన కోవిడ్ వల్ల వాయిదా పడింది. రానున్న జనగణన కార్యక్రమంలో ఒక కాలం కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. అదేంటంటే నేనే కులం ప్రకటించుకునే అవకాశం ఓటర్కి, లేదా నీవు ఏ కులానికి చెందినవాడు అని జనగణనలో అడిగే అడిగే ప్రశ్న కేంద్ర ప్రభుత్వం చూపించాలి. తద్వారా కులాలు ఏంటన్నది, ఏ ఏ కులాలు ఎంతమంది ఉన్నారు, మొత్తంగా బీసీలెంత, ఎస్సీలెంత, ఎస్టీలెంత, మైనారిటీలెంత అన్నది శాతం పక్కాగా రావాలి అంటే ఖచ్చితంగా ఇది జరగాలి. ఇది ఈ బిల్లును కూడా కులగణన కూడా జరగాలి, జనగణనతో పాటు కులగణన కూడా జరగాలి, జరిగితేనే బీసీలకు పూర్తి స్థాయి న్యాయం జరుగుతుంది అన్నది ఒక చారిత్రాత్మకమైన బిల్లు. ఈ బిల్లు ద్వారా ఈరోజు ఈ శాసన సభలో శాసన మండలిలో ప్రవేశపెట్టినటువంటి మరిన్ని బిల్లులు కూడా జనరంజకమైన బిల్లుల్ని ప్రవేశపెట్టడం జరిగింది. అద్భుతంగా శాసనసభ సమావేశాలు జరిగాయి. దురదృష్టం, ఇంత చక్కగా జరుగుతున్నటువంటి సమావేశాల్లో ప్రతిపక్షం పాత్ర పోషించలేకపోవటం, ప్రతిపక్షం పూర్తిగా విఫలం అవ్వటం, ప్రతిపక్ష పాత్ర పోషించడంలో విఫలం అవ్వటం ఇది దురదృష్టకరం. ఇది ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టకరం ఏంటంటే ఇలాంటి ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో ఉండటం. ఆ రోజు ఏం జరిగింది, ఈ శాసనసభలో ఇంత చక్కని బిల్లులు ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో వ్యవసాయ శాఖ మార్చులు వ్యవసాయ బిల్లు ప్రవేశపెడుతున్నారు, వ్యవసాయంలో అంశాలపైన చర్చిస్తున్నారు, చర్చ జరుగుతుంది. చర్చ జరిగేటప్పుడు ప్రతిపక్ష పార్టీ వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏవైనా సలహాలు, సూచనలు, ఆలోచనలు ఉంటే వారు తెలియజేయాలి ప్రజల పక్షాన. ఈరోజు ప్రపంచ చరిత్రలో కూడా కనీ విని ఎరుగని రీతిలో వ్యవసాయం పైన జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుంచి విక్రయం వరకు ప్రతి బాధ్యత తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి, ఇలాంటి రైతు భరోసా కేంద్రాలు దేశం మొత్తం కూడా ఉంటే బాగుంటుందని ఆలోచిస్తున్న ఈ తరుణంలో చర్చ వ్యవసాయం మీద జరుగుతుండేటప్పుడు మధ్యలో మరి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 40 ఇయర్స్ ఇండస్ట్రీ మధ్యలో లేచి మీ చిన్నాయన గొడ్డలి, మీ చెల్లి అమ్మకు మోసం చేశాడు, ఏంటిది? ఇది సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక మంచి చర్చ జరుగుతుండేటప్పుడు మాట్లాడాల్సిన మాటలు ముఖ్యమంత్రి గారిని ఒక 151 స్థానాల్లో ప్రజాస్వామ్యంలో ఒక బలమైనటువంటి ముఖ్యమంత్రి, వారు సభలో ఉంటుంటే చర్చలు జరుగుతుండేటప్పుడు ముఖ్యమంత్రి గారికి అడ్రస్ చేస్తూ ఇలాంటి మాట్లాడటం, 40 ఏళ్ల ఇండస్ట్రీ అనిపించుకున్నటువంటి, నేను ముఖ్యమంత్రిని చేశాను అనిపించుకున్నటువంటి చంద్రబాబు నాయుడికి ఇది తగునా? అంత దారుణంగా మాట్లాడచ్చా? హత్యా రాజకీయాలు, చిన్నాన్న గొడ్డలంటాం, ఏంటి సంబంధం? దాని మీద ఎంక్వైరీస్ నడుస్తున్నాయి. నువ్వు సభలో సభా హృదయ సమయాన్ని వృధా చేస్తూ ఇలా చర్చకి ప్రక్కదోవ పట్టిస్తే ఇది చాలా ఘోరమైనటువంటి విషయం. ఆ సందర్భంలో మరికొంతమంది ఎమ్మెల్యేల పైన కూడా అసభ్యంగా మాట్లాడటం గంట అరగంట, ఇది ఇన్ని మాట్లాడినటువంటి వాళ్ళు తిరిగి సభలో ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ అర్ధాంతరంగా సభ నుంచి లేచి నేను రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే వస్తాను అని బయటకు వెళ్ళి నా కుటుంబాన్ని విధిలోకి తీసుకొస్తారా,
నా భార్యని అవమానిస్తారని అక్కడ వేదిక పార్టీ ఆఫీసులో కూర్చొని ముసలి కన్నీళ్ళు దొంగ ఆ ఏడుపులో నిజాయితీ ఉందా? మగాడు ఏడవచ్చా? మగాడు ఏడ్చేటప్పుడు నిజమైన మగాడు ఒక ధీరుడు ఒక వీరుడు ప్రజల్ని నడిపించే నాయకుడు ఏడవాలి అంటే ఒక కారణం ఉండాలి. కంటి నుంచి కన్నీరు వచ్చిందంటే బలమైన కారణం ఉండాలి. తండ్రి మరణించినప్పుడు తల్లి మరణించినప్పుడు తోబుట్టువులు మరణించినప్పుడు స్నేహితులు మరణించినప్పుడు విపత్తుకరమైనటువంటి ఏదైనా సమాజంలో మనం చూసినప్పుడు కళ్ళల నుంచి నీరు వస్తే ఆ కన్నీటికి ఒక అర్థం ఉంటుంది. 70 ఏళ్ళు పూర్తి చేసుకుని సిగ్గు లజ్జ శరం లేకుండా మీడియా ముందు వెక్కి వెక్కి ఏడ్చినట్టు నటిస్తే అది ఏడుపు అనుకుంటారని అనుకుంటున్నావు మిస్టర్ చంద్రబాబు నాయుడు? నీకేమైనా జ్ఞాననాడులు పనిచేస్తున్నాయా? పోని సభ నుంచి బయటకు వచ్చారు. ఒకప్పుడు ఇందిరాగాంధీ వెళ్ళారు, అలాగే రామారావు గారు వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, నేను వెళ్తాను, మళ్ళీ ముఖ్యమంత్రిని అయిపోతానని ఆలోచిస్తున్నాను. సభ నుంచి నిష్క్రమిస్తూ నీవు తీసుకున్నటువంటి నిర్ణయం 3 రకాలుగా తప్పు. ఇట్ ఈస్ రాంగ్ డెసిషన్ అండ్ రాంగ్ టైం అండ్ రాంగ్ పాయింట్. రాంగ్ డెసిషన్ సభ నిష్క్రమించడం, నేను సభకు రాను అనడం. ఇది రాంగ్ టైం కూడా, ఇక 2.5 ఏళ్ళు ఎన్నికలు ఉన్నాయి. రాంగ్ పాయింట్ కూడా, ప్రజా సమస్యలపైన ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ణయాలపైన ఏదైనా ఉంటే చెప్పాలి, కానీ భార్యని భార్య పేరు పెట్టుకొని సభ నుంచి నిష్క్రమిస్తావా? భార్య పేరు పెట్టుకొని నాకు ఈ రాజకీయాలతో సంబంధం లేదంటూ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి సభకు వస్తానంటావు? నువ్వు ముఖ్యమంత్రి కావడానికి సాక్షాత్తు ఒక మహిళా మూర్తిని వాడుకుంటావా? అందున నీ భార్యనే వాడుకుంటావా? నీ భార్య అంటే ఎవరనుకున్నావా? భువనేశ్వర్గా నందమూరి తారక రామారావు కుమార్తెగా ఒక గౌరవం ఉంది ఈ సమాజంలో. ఈ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు, తెలుగు అనే ప్రతి ఒక్కరు కూడా రామారావు గారి కుటుంబాన్ని గౌరవిస్తారు. అసలు రామారావు గారి జీవితాన్ని సర్వనాశనం చేసింది నువ్వే. ఆ కుటుంబాన్ని ఈరోజు 25 ఏళ్ళుగా రామారావు గారు చనిపోయిన తర్వాత కూడా రోడ్డు మీదకి ఈడ్చి సర్వనాశనం చేసింది కూడా చంద్రబాబు నాయుడు. నేను రామారావు గారికి వ్యక్తిగతంగా అభిమాని. ఆయన మన దేశం సినిమా నుంచి నా దేశం సినిమా వరకు నేను 15 సంవత్సరాలు 10th క్లాస్ చదివే లోపే ఆయన రాజకీయాల్లోకి వచ్చేసినారు. ఆ 15 ఏళ్లలో ఆయన నన్ను చూసినటువంటి ఆ 15 సంవత్సరాల వయసులో చూసిన సినిమాలు నా హృదయం మీద బాగా హత్తుకున్నాయి. ఒక రామారావు గారి అభిమానిగా నేను అదే హక్కుగా తీసుకొని మాట్లాడుతున్నాను. ఈరోజు రామారావు గారి కుటుంబాన్ని, ఆ రోజు ఏమన్నా రామారావు గారు 60 ఏళ్ళలో నా సుమారు 300 పైచిలకు సినిమాలు నటించి చరిత్ర సృష్టించి రాముడిగా కృష్ణుడిగా ప్రజలందరి గుండెల్లో మన్ననలు పొంది తర్వాత ప్రజాసేవ చేద్దామని ఒక పార్టీ పెట్టి ఆయన స్థాయిలో నిజాయితీగా నియమ నిబద్ధతతో ధర్మంగా పార్టీని నడిపించుకుని వెళ్తుంటే ఆయన్ని ఓడిస్తాను, ఆ పార్టీని అడ్రస్ లేకుండా చేస్తానని ప్రకటించి మళ్ళీ పిల్లనిచ్చి కాళ్ళు కడిగిన రామారావు కాళ్ళు పట్టి పార్టీలో చేరి రామారావు గారికి ఆ పార్టీ ఆ పీఠం నుంచి పక్కకు తోసేసి ఆ రోజు రామారావు గారు నువ్వు వైస్రాయ్ హోటల్ దగ్గర ఎమ్మెల్యేలను బంధించినప్పుడు రామారావు గారు రథం మీద వచ్చి మై డియర్ బ్రదర్స్ రండి అని పిలిచేటప్పుడు ఎమ్మెల్యేలందరినీ కూడా లోపల బంధించాం. రామారావు గారి కుటుంబం చేత చెప్పులు విసిరించాం. అలాగే మాకొద్దు బాబు అనే బోర్డు వాల్ పోస్టర్లు కూడా చూపించాం. మాతో పెట్టుకో వాల్ పోస్టర్స్. సాక్షాత్ రామారావు గారు, ప్రజలందరూ అభిమానించే రామారావు గారు నడి రోడ్డు మీద అవమానం పొంది గుండె బరువుతో ఇంటికి వెళ్ళిపోయినారు, హాస్పిటల్ జాయిన్ అయ్యారు అదే రోజు. ఎంత ఘోరమైన చర్య! ఇది ఎప్పుడైనా చరిత్రలో ఒక తండ్రి మీద బిడ్డలు ఇలా చేశారా? 1400 సంవత్సరాల క్రితం ఔరంగజేబు చేశాడని విన్నాం. మళ్ళీ ఔరంగజేబు పుట్టాడు. ఈరోజు కుటుంబాన్ని సర్వనాశనం చేసి రామారావు గారిని తిట్టించారు. రామారావు గారు ఆఖరిలో ఒక 2 స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. జమినీలో, ధర్మపీఠంలో కానీ, ఒకరోజు ఇంట్లో కూర్చునే ప్రెస్ మీట్లో కానీ, వాడు దుర్మార్గుడు, వాడు మోసగాడు, నన్ను మోసం చేశాడు, రామారావు గారు చెప్పిన మాటలు ఉన్నాయి. ఇప్పటికీ మీడియాలో ఉన్నాయని ఆఖరి రోజు లచ్చన్న గారు వెళ్ళి రండి అని తన డ్రైవర్కి ప్రతిరోజు చెప్పేటటువంటి అప్పటి ముఖ్యమంత్రి రామారావు గారు నమస్కారం పెట్టి
లచ్చన్న గారు మీరు ఇంటికి వెళ్ళిరండి అనటం ఆయన సంస్కారం. కానీ ఒకరోజు రామారావు గారు లచ్చన్న వెళ్ళిరండి అన్నారు. లచ్చన్న వెళ్ళిరండి అన్నారు ఆయన మనస్తాపంతో ఉన్నారని గ్రహించిన లచ్చన్న డ్రైవర్ వెంటనే 4 గంటలకే మేడ మీదకి వెళ్ళిపోయినాడు. దిగి రావట్లేదు, ఎవరిని లోపలికి రానివ్వట్లేదు, ఎవరితో మాట్లాడటం లేదు, ఒక్కడే కూర్చున్నారు గదిలో. వెక్కి వెక్కి ఏడ్చారంట, ఆవేదనతో కృంగిపోయారట, ఆవేశంతో గుండెకి మరణించారట. లచ్చన్న అన్నాడు వెళ్తూ వెళ్తూ 7:30 గంటల వరకు ఉండి ఎప్పుడు నాతో వెళ్ళిరండి అని చెప్పే రామారావు గారు ఈరోజు అయ్యగారు పెద్ద ఆయన నాకు వెళ్ళండి అన్నారు. నాకేదో అనుమానంగా ఉంది, ఏ టైం అయినా సరే ఫోన్ చేయని చెప్పారు. అర్ధరాత్రి తర్వాత ఆయనకి మెసేజ్ వచ్చింది, రామారావు గారు మరణించారు. ఆ రోజు రామారావు గారు 11 మంది బిడ్డలతో వేలాది కోట్ల రూపాయలు కుటుంబానికి ఇచ్చి చరిత్రనిచ్చి ఆయన ఇన్ని ఇచ్చినటువంటి ఆఖరికి ఆయనకి భోజనం లేదే, భోజన ప్రియుడు రామారావు గారు, భోజనం లేదు, ఒక మనిషి తోడు లేడు. కానీ ప్రతి అంశంలో కూడా చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని ఈడ్చి పరువు తీశాడు. ప్రతి దానికి కూడా మీ నాన్నగారు లక్ష్మీపార్వతికి ముఖ్యమంత్రిని చేస్తారని బూచి చూపించాడు. ప్రతి అంశంలో కూడా లక్ష్మీపార్వతి లక్ష్మీపార్వతి లక్ష్మీపార్వతిని చూపించారు. లక్ష్మీపార్వతిని చూపించి ఈయన ముఖ్యమంత్రిగా గట్టెక్కి రామారావు గారిని బయటకు తోసేసి ఆయన ఆత్మక్షోభతో వెక్కి వెక్కి వేడుస్తూ మరణించిన సందర్భం ఇది. నేను 25 సంవత్సరాల క్రితం జరిగిన ఈ చరిత్ర ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఒక ప్రజలందరి దగ్గర దేవుడిగా గుర్తింపు పొందినటువంటి కారణజన్ముడిగా గుర్తింపు పొందినటువంటి రామారావు గారు ఆఖరి గడియల్లో గుండె ఆగి మరణించారు. ఆక్రోశంతో బాధతో వేదనతో మరణించారు. దానికి కారణం చంద్రబాబు నాయుడు చేసిన మోసాన్ని తలుచుకుంటూ, కుటుంబ సభ్యుల ఆఖరి క్షణాల్లో లేని గడియల్ని తలుచుకుంటూ కుమిలి కుమిలి ఏడ్చారు రామారావు. ఇది చరిత్రలో చాలా దుర్దినం తెలుగువాడికి. అలాంటి రామారావు గారు క్షోభ, మానసిక క్షోభ. ఈరోజు ఏమైంది? నువ్వు ఏడుస్తున్నావు, మరి రామారావు గారికి ఏడిపించిన వాడికి నీకు ఏడుపు రాకూడదా? ఇంకా ఏడాలి, ఇంకా ఏడవాలి, ఇంకా ఏడాలి. నీ పాపం ఈరోజు కుటుంబాన్ని రోడ్డు మీదకి ఎక్కించావు. మళ్ళీ 25 ఏళ్ల తర్వాత మా అత్తగారికి అలా అనడం పొరపాటు, బాలకృష్ణ గారు కూడా మా అక్కయ్య గారికి అలా అనడం పొరపాటు. ఏంటండి, మీరందరూ మంచి మంచి వ్యక్తికి జన్మించినటువంటి వాళ్ళు. మేము అభిమానులుగా రామారావు గారిని చూసి ఎప్పుడూ సంతోషపడుతుంటాం. మీరు ఆయనకే పుట్టారు, అంతటి అదృష్టం జన్మ ఎవరికి వస్తుంది చెప్పండి? దాన్ని ఆయన్ని మరణించిన తర్వాత కూడా నేను తప్పకిత్తి పాలు చేయటం ఎంతవరకు సమంజసం అండి? నేను రామారావు గారి అభిమానిగా చనువు తీసుకొని మాట్లాడుతున్నాను. ఎవరైనా ఇది మాట్లాడినా సరే దీనికి నేను సమర్థించుకోగలను, నేను చెప్పగలను, ఎందుకంటే నేను ఆయన అభిమాని. ఇప్పటికీ కూడా అన్ని విషయాలు ఆయన నేను పరిశీలిస్తూనే ఉంటాను. అలాంటి రామారావు గారికి ఈరోజు కూడా 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ భువనేశ్వరి మేడం గారికి సంబంధించి ఎవరన్నారమ్మా, మీ గురించి ఎవరు మాట్లాడారమ్మా సభలో? ఎవరు కూడా రాంబాబు గారు కూడా చెప్పారు, అమ్మ మీ గురించి మేము మాట్లాడలేదు, అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు, మీ పేరు ఎవరు ప్రస్తావించారని ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. పోనీ రికార్డ్స్లో చూపించండి, రికార్డ్స్ తీసుకోండి. సంబంధం లేని వ్యవహారాన్ని మీరు కూడా వీధుల్లోకి ఎక్కి మాట్లాడుతుంటే అభిమానులుగా మాకు కాస్తంత ఇబ్బందిగా ఉంది. అంతేకాకుండా భువనేశ్వర్ గారు నిన్న మళ్ళీ వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడం, ఇది దయచేసి ఆపాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఇంకా చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడిపోతున్నారని చెప్తున్నాను. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్నే మీరు చదువుతున్నారని ప్రజలందరూ భావిస్తున్నారని నందమూరి కుటుంబానికి నేను తెలియజేస్తున్నాను. రామారావు గారి చెందినటువంటి ప్రతి అభిమాని కూడా బాధపడుతున్నాడు మీరు ఈరోజు మాట్లాడుతున్న మాటలు చూసి. రామారావు గారి కుటుంబాన్ని ఏ తెలుగువాడు కూడా ఏ ఒక్కరు కూడా విమర్శించరని తెలియజేస్తున్నాను. మీకు ఆ ఖ్యాతి ఉంది, ఆ ఖ్యాతిని నిలబెట్టుకోకుండా ఈ దుర్మార్గుడు మీ అల్లుడవచ్చు, మీ కుటుంబానికి చెందిన వ్యక్తి అవ్వచ్చు, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అలాగా చదువుకుంటూ పోతే అభాస్పాలు అయిపోతారు. 25 సంవత్సరాలుగా రామారావు గారి ఖ్యాతిని చంపుతూనే ఉన్నాడు అల్లుడిగా ఇంటికి చేరి శనిపట్టిందమ్మా ఇంటికి, ఈరోజు కూడా ఇబ్బంది పెడుతున్నాడు. ప్రతి అంశంలో కూడా మీకు ఈడ్చుతున్నాడు. ఆనాడు లక్ష్మీపార్వతి అనే బూచిని చూపెట్టి మీ అందరికీ వ్యతిరేకం చేశాడు. ఈ రోజు ముఖ్యమంత్రి అవడానికి సాక్షాత్తు భార్యనే రంగంలోకి తీసుకొస్తున్నాడు. ఇంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు ఏ మగడైనా ఉంటాడా అని నేను అడుగుతున్నాను? ఇంత దౌర్భాగ్యుడు ఉంటాడా? అయ్యా
నువ్వు బ్రతుకున్నంత కాలం రామారావు గారికి క్షోభతో మానసిక క్షోభతో మరణించినట్టు చేశావు. ఈ రోజు కుటుంబాన్ని కూడా రోడ్డు మీదకి ఇడిచి అవమానం చేస్తున్నావు. చంద్రబాబు నాయుడు, నేను ఈరోజు చెప్తున్నాను, నువ్వు చూస్తావు మంచం మీద పడుకుని లేవలేక కూర్చోలేక ఆఖరి క్షణాల వరకు హీనమైన బ్రతుకు బ్రతికి శరీరం మీద పురుగులు వస్తాయి. చూడు, నువ్వు చేసిన పాప, నువ్వు బ్రతికుండగానే నీ శరీరంలో పురుగులు ప్రవణాయుడు నడుస్తాయి శరీరం మీద. దీనికి కారణం నీ పాపం. చి, ఎవడైనా సరే ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే, మళ్ళీ అవ్వాలనుకుంటే ప్రజల్లోకి వెళ్ళే విధానాలు ఉన్నాయి, మాట్లాడే విధానాలు ఉన్నాయి, ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాల మీద చర్చించే అంశాలు ఉన్నాయి. ఇవన్నీ మర్చిపోయి భారీ అంశాన్ని తీసుకొస్తావు ఆఖరికి. సిగ్గుమాలిన గీదవ, ఛే, నికృష్టమైనటువంటి జీవితం. దీన్ని రామారావు గారి అభిమానిగా, రామారావు గారి కుటుంబం, దయచేసి ప్రజలందరూ ఆడుకున్నటువంటి మాటలే నేను చెప్తున్నాను. మీరు దయచేసి మీడియాల ముందుకు వచ్చి మీ గౌరవాల్ని పోగొట్టుకోకూడదని రామారావు గారి కుటుంబాన్ని నేను ఒక ఎమ్మెల్సీగా, ఒక అభిమానిగా, ఒక పౌరుడిగా, ఒక తెలుగువాడిగా నేను కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు ట్రాప్లో దయచేసి మళ్ళీ మళ్ళీ కుటుంబం పడొద్దని నేను కోరుకుంటున్నాను. మీకెవ్వరూ మీరు ఇలా మాట్లాడడాన్ని హర్షించట్లేదని నందమూరి కుటుంబాన్ని నేను కోరుకుంటున్నాను. మీ గురించి ఎవరు కూడా విమర్శించరని కూడా నేను ఖచ్చితంగా చెప్పగలనని కూడా నేను ఒక అభిమానిగా తెలియజేస్తున్నాను. దయచేసి చంద్రబాబు నాయుడికి స్కోప్ ఇవ్వద్దు. మీ ఇంటి అల్లుడే కావచ్చు, కానీ వాడు మోసగాడు, దుర్మార్గుడు, ద్రోహి. రాజకీయాల్లో ఆడబిడ్డను కూడా బయటికి ఇచ్చి రాజకీయం చేయాలనుకుంటే నీచుడు. అలాంటి నీచుడికి మీరు గుణపాఠం చెప్పాలి. ఆయన ఏం కాడు, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కాడు, మళ్ళీ యోగ్యత లేదు. సర్వనాశనం చేసేసాడు ఈ రాష్ట్రాన్ని, అధోగతి పాలు చేశాడు ఈ రాష్ట్రాన్ని. ఎంతోమంది ప్రజలకి ఆత్మక్షోభకు గురి చేశాడు. మీ కుటుంబానికి, నందమూరి కుటుంబానికి ఎలా చేశాడో, రామారావు గారికి ఎలా చేశాడో ప్రజలకు కూడా అలా చేశాడు. రామారావు గారు అన్నారు, వాడికి ఓటు వేయకండి, వాడు ద్రోహి మోసగాడు, చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా మీరు నమ్మకండి అన్నారు. నిజమైంది అది. 25 ఏళ్ల చరిత్ర తర్వాత తిరిగేసి చూస్తే నాడు రామారావు గారు చెప్పిన మాటలు ఈరోజు సత్యమయ్యాయి. చంద్రబాబు నాయుడు ద్రోహి అని రుజువయ్యాయి. నాన్నగారు చెప్పిన మాటలు మీరందరూ వినండు. దయచేసి అలాంటి మాటలను, చంద్రబాబు నాయుడు మాటలను పరిగణలోకి తీసుకోకండి. ఇంకోసారి రోడ్డు ఎక్కకండి అని నేను వినయపూర్వకంగా కోరుకుంటూ, చంద్రబాబు నాయుడు ఇకనైనా సరే ఇలాంటి నీచ రాజకీయాలని మానుకోవాలని నేను తెలియజేస్తున్నాను. మరి ఈ శాసనసభ సమావేశాల్లో చక్కని బిల్స్ తీసుకుని ప్రజలందరికీ జనరంజకమైనటువంటి పరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, మరి బీసీల సంక్షేమం, ఎస్సీలు ఎస్టీలు మైనారిటీల సంక్షేమం గురించి నిరంతరం కృషి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలందరూ రుణపడి ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్కారం.